జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పాదయాత్ర చేసుకున్నాడు అలా సార్ ఒక అడుగు ముందేలేరు ఎవరో కూడా అట్లా అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్ల బ్రహ్మాండ పాదయాత్ర పెట్టించాం ఫుల్ సెక్యూరిటీ ఇచ్చాం ఫుల్ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ ఇచ్చాం జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇచ్చి పాదయాత్ర పెట్టించాం పాలకొల్లలో అంతే తప్ప ఈ సెక్యూరిటీ పెట్టించామన్నా నేను ఏమిచ్చారు ఎక్కడ ఇచ్చారా లైఫ్ జాకెట్ కూడా అవ్వలేదు ఆ కౌరులు చెప్పండి లైఫ్ జాకెట్ కూడా అవ్వలేదు ధరించిపోతున్నారు మీరు వైసీపీ నాయకుల సేవలో వైసీపీ సెకండ్ నిన్న మా వైసీపీ ఇన్ఛార్జ్ గారు వస్తే సీఏ గారు ఎస్ఐ గారు రెండు ఒక ఒక ఆయన ఒక ఇన్ఛార్జ్కి ఒక సీఏ ఎస్ఐ సెక్యూరిటీ ఏ రాజ్యాంగం చెప్పిందండి మీకు ఒక సిఎస్ఏ సిఎస్ ఒక పెళ్లికి వెళ్తుంటే సిఎస్ఏ ప్రోటోకాల్ అక్కడేమో మోటార్ సైకిల్ పోయింది ట్రాక్టర్లు పోయినాయి బంగారం పోయింది పర్సలు కొట్టేశారు మొన్న వాటి గురించి ఎంక్వైరీ లేదు మీరు వైసీపీ ఇన్ఛార్జ్ మ్యారేజ్ వెళ్తే నేను చూశాను ఏది ఎస్ కన్వెన్షన్లో మొత్తం సిఏ గారు ఎస్ఐ గారు ఏంటి ఆర్ల కొట్టుకుంటూ వచ్చేస్తుంటే ఎవరిని మినిస్టర్ అవుతున్నారేమో అనుకున్నాను నేను మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా వైసీపీ నాయకులు తరించేస్తున్నారు అది సేవలు చేయడంలో ఎందుకు సార్ అలాగా ప్రజల కోసం పనిచేయండి సార్ ప్రజలు ఎంత గోలనుకుంటున్నారు మోటార్ వెహికల్ మొన్న కూడా చెప్పాను నేను సాక్షాత్ మా మున్సిపల్ కార్యాలయంలో నేను దీక్ష చేస్తుంటే బైక్ పోయింది ఇప్పుడు వరకు బైక్ అవ్వలేదు అలా ఎన్ని రోజులు ఐదారు కమ్మ ట్రాక్టర్ ఎత్తుకెళ్ళిపోయారు బైకులు పోతే వేలక రెండు వేల బైకులు పోయినాయి ఎంతో కూడా మీరు అన్ని నేను అనేది ఏంటంటే మీ టైం అనేది చేస్తారంటే ఎవరి ఇష్టం వాళ్ళదే ఏంటి ప్రజాస్వామ్యం ఎవరి పార్టీ నిర్ణయం వాళ్ళదే ఎవరి పార్టీ వాళ్ళదే ఇలా చూడండి ఇప్పుడు అలా చూడు ఇప్పుడు వాళ్ళు గడప పెట్టారు లంకలు కొడారు నేను కూడా గడప పెడుతున్నాను లంకలు కొడారు ఆ పెత్తారు వాళ్ళదే ఆపుతారా ఇప్పుడు గడప కడిపితే లంకలు కొడారు ఉందాలి నేను కూడా అదే రోజు అక్కడ కార్యక్రమం పెట్టుకుంటాను ఆపుతారా స్ట్రైట్కి వచ్చిన ఆ రోజు గడప పెట్టారు అదే రోజు అదే ఊర్లో నేను బోదిరి పెడతాను లేదా ఎమ్మెల్యే కదండి కాదు నేను లేదా ఇదిగో వార్డులో పెట్టారు వార్డులో పెడతా చెప్పండి ఆపుతారా ఎందుకు అటువంటి మనం నేను చెప్పేది అదే ఇప్పుడు వాళ్ళ కార్యక్రమం మీరు కార్యక్రమం పెట్టారు కదా నేను ఇప్పుడు వాళ్ళ గడపకి కార్యక్రమం పెట్టిన రోజుని వాళ్ళు పెట్టిన ఊర్లో పెట్టిన రోజు నేను కూడా పెడతాను కార్యక్రమం అదే కాగితం మీద ఇలా మీరు ఇంటింటికి తిరగకూడదు మీరు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ప్రభుత్వానికి చెప్పి అదే కదా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తిరగకూడదు అని అంటున్నారు మీరు మీరు అందరి సమక్షంలోనే మీరు డిఎస్పీ గారు ఉన్నారు ఐదుగురు సీఏలు ఉన్నారు ఐదుగురు ఎస్ఐలు ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేల మీద దాడి చేస్తే మీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కనిపించలేదు మీరు దగ్గరుండి దాడి చేయించి ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు మాకు నిధులు చెప్తూ ఉన్నారు మీరు ఇంటికి తిరగకూడదని ఎవరు చెప్పారు ఏ రాజ్యాంగం చెప్పింది మీకు గవర్నమెంట్కి యాంటీగా తిరగకూడదు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని ఏ రాజ్యాంగం చెప్పింది ప్రతిపక్షం సార్ ఇది ఇంట్లో కూర్చోము మేము ప్రజల్లో ఉంటాము ప్రజల తరఫున పనిచేస్తాము ప్రజల కష్టాల్లో భాగం పంచుకుంటాము మీకు ప్రజల కష్టాల్లో భాగం పంచుకోకూడదు ఎమ్మెల్యే అని చెప్పిన కాగితం మీద రాసామండి మీరు తిరగకూడదు ఇంటికి తిరగకూడదు అని చెప్పి కాగితం రాసామండి నాకు మేము ఇది వెళ్తుంటే బాగా చెప్తున్నారు ఇది ఇప్పుడు డిస్కో ఇళ్ళు 3 సంవత్సరాలు అయిపోయింది కాకపోతే రాసేవాడి నా కాయంతో ఇది మీరు ల్యాండ్కి తిరగకూడదండి అది తప్పులేదు అది తప్పుడు ఏమిటంటే చెప్తాను ఈ విధంగా తెలుసుకోండి ఎమ్మెల్యే మీరు మొన్న కూడా అట్లానే రోడ్లు చూసేవాడు ఏం చేయరు మొన్న మీరు ఇప్పుడు వాళ్ళందరినీ స్టేజ్ ఎక్కించారు ఏం ఎక్కించారు అసలు బ్యాస్ మీద ఎవరు ఉండాలి బ్యాస్ మీద ఎవరు ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం ఎవరు ఉండాలి చెప్పండి బ్యాస్ మీద ఎవరు ఉండాలి చెప్పండి ప్రోటోకాల్ మీద మరి ఏం చేశారు మరి మీరు ఏం చేశారు అదే మీరు ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగకూడదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడకూడదు అని చేత అది రాసి అనుకున్న టైం మీ ధర్మం మీరు డ్యూటీ చేయడం మీ ధర్మం ఎమ్మెల్యేగా నేను రోజు పని చేయడం నా ధర్మం ఇప్పుడు మీరు సీఏగా మీరు డ్యూటీ చేయడం మీ ధర్మమే కదా